గత క్లాస్ లో మనము భాషా భాగాల గురించి విభక్తుల గురించి తెలుసుకున్నాం. భాషా భాగాలు ఐదని, విభక్తులు ఎందుకని చెప్పుకున్నాం, వాటి వివరంగా వాటి ప్రత్యయాలు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు పదము గురించి వాక్యం గురించి తెలుసుకున్నాం. పదము అంటే గత తరగతిలో ఐదవ తరగతిలో చెప్పుకున్నాం, పదము అంటే అర్థవంతమైన అక్షరాల సమూహమే పదము అని. అర్థవంతమైన అక్షరాల సమూహమే పదము అని. అర్థవంతమైన అక్షరాలు అంటే చెప్పుకున్న ఉదాహరణకి అవి సంయజ అనేది అర్థవంతంగా లేవు అక్షరం. మరి వీటిని ఈ అక్షరాలని అర్థవంతంగా పలికితే సంజయ. ఈ విధంగా అర్థవంతమైనటువంటి అక్షరాల యొక్క కలయికని ఏమంటారు, పదము అంటారు. అర్థవంతంగా ఉండాలి అక్షరం, అర్థవంతమైన అక్షరాల యొక్క సమూహాన్ని పదము అంటారు. మరి వాక్యము అంటే ఇవి కూడా చెప్పుకున్నాము గత ఐదవ తరగతిలో. వాక్యం అంటే అర్థవంతమైనటువంటి పదాల యొక్క కలయికని వాక్యం అంటారు. అర్థవంతంగా ఉండాలి ఆ పదాలు కూడా. ఒక అమరిక అనేది కరెక్ట్ గా ఉండాలి, అలా ఉన్నప్పుడే అది వాక్యంగా తయారవుతుంది. ఉదాహరణకి ఇక్కడ పదం, ఈ పదం అర్థవంతంగా ఉంది, కానీ కొట్టేన కుక్కను రాముడు అంటే అర్థవంతంగా లేదు. ఈ విధంగా అర్థవంతమైనటువంటి ఈ పదాల యొక్క అమరికనే వాక్యంగా చెబుతాం. అర్థవంతమైనటువంటి పదాల కలయికను వాక్యం అని, అర్థవంతమైన అక్షరాల కలయికను పదము అని చెబుతారు. ఇప్పుడు మనం పదం గురించి వాక్యం గురించి చెప్పుకున్నాం. ఇందులో వాక్యంలో మూడు భాగాలు ఉంటాయి. వాక్యంలో మూడు భాగాలు ఉంటాయి. అవి ఏమిటంటే కర్త, కర్మ, క్రియ. కర్త, కర్మ, క్రియ. కర్త, కర్మ, క్రియ. కర్త అంటే వాక్యము ఒకటి, కర్త, కర్మ, క్రియ. కర్త, కర్మ, క్రియ. అసలు ఆ కర్త అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, క్రియ అంటే ఏమిటి? క్రియ అంటే మనం చెప్పుకున్నాం భాష భాగంలో, క్రియ అంటే పని అని. క్రియ అంటే పని అని చెప్పుకున్నాం. మరి కర్త అంటే, కర్త అంటే పని చేసేవాడు. ఎవడైతే పని చేస్తాడో వాడు క్రియ, సారీ కర్త. ఎవడైతే పని చేస్తాడో వాడు కర్త. క్రియ అంటే పని, ఆ పనిని ఎవడైతే చేస్తాడో వాడు కర్త. క్రియ అంటే పని అని చెప్పుకున్నాం, ఆ పనిని ఎవడైతే చేస్తున్నాడో చేస్తాడో వాడు చేశాడో వాడిని కర్త అంటాం. ఇక్కడ ఆ పని యొక్క ఫలితాన్ని ఎవడు అనుభవిస్తున్నాడో వాడు కర్మ. పని యొక్క ఫలితాన్ని ఎవడైతే అనుభవిస్తున్నాడో వాడు కర్మ. ఉదాహరణకి ఒక వాక్యం మనం తీసుకుంటే, రాముడు కుక్కను కొట్టాను అనుకున్నాం. రాముడు కుక్కను కొట్టాడు. ఇక్కడ పని ఏంటి, కొట్టడం అనేది పని. రాముడు ఏం చేస్తున్నాడు, కొడుతున్నాడు, అది పనేది. కొట్టడం అనేది పని. ఆ పనిని ఎవడు చేస్తున్నాడు, రాముడు చేస్తున్నాడు. కాబట్టి
కాబట్టి చేసేవాడు కర్త ఈ పని రాముడు చేస్తున్నాడు కాబట్టి చేసేవాడు కర్త ఇక్కడ కర్త ఎవరు రాముడు కర్త క్రియ అనేది పుట్టెను పొట్టెను అనే పదం క్రియ ఈ కొట్టిన దెబ్బల్ని ఎవరు తింటున్నారు ఎవరు తగ్గుతున్నాయి ఆ ఫలితం ఎవరిది అంటే కుక్క ఇక్కడ కుక్క అనేది కర్మ పని యొక్క ఫలితాన్ని ఎవడైతే అనుభవించాడో వాడు కర్మ వాడి కర్మ కాబట్టి వాడు ఫలితాన్ని అనుభవిస్తున్నాడు అయితే ఇక్కడ కర్త కర్మ క్రియ రాముడు కుక్కను కొట్టాడు ఈ కొట్టిన అనేది క్రియ అయినప్పుడు కొట్టి ఎవడైతే ఈ కొట్టడం అనేది చేస్తున్నాడో వాడు కర్త అవుతాడు వాడు రాముడు ఈ కొట్టే ఫలితాన్ని ఎవడైతే అనుభవిస్తున్నాడో వాడు కర్మ అదే కుక్క అయితే ఈ కర్త కర్మని ఉపయోగించి కర్తనీ వాక్యము కర్మణీయ వాక్యం అని చెప్తాం అవి మీకు పై తరగతుల్లో తర్వాత తరగతుల్లో పూర్తి వివరించడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ప్రతి వాక్యంలో కూడా వాక్యంలో కర్త కర్మ క్రియ ఇవి ఉండి వాక్యం సంపూర్ణంగా ఉంటుంది ఒక్కొక్కసారి లేకుండా కూడా వాక్యం సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది ఇందులో మూడు ఉన్నాయి కర్త కర్మ క్రియ మూడు ఉన్నాయి ఉదాహరణకి రాముడు కొట్టాడు రాముడు కొట్టాడండి ఎవడు కొట్టాడు మన ఇక్కడ కర్మ లేదు కొట్టినవాడు రాముడే చేసినవాడు పని చేసినవాడు కొట్టాడు అనేది క్రియ ఈ క్రియ కర్త ఉన్నాయి కానీ ఇందులో కర్మ లేదు కర్త క్రియ రెండు మాత్రం ఉన్నాయి పని చేసేవాడు పని పని ఎవడైతే చేస్తున్నాడో వాడు మాత్రమే ఉన్నాడు ఆ పని ఉన్నాయి కానీ ఇక్కడ పని యొక్క ఫలితాన్ని అనుభవించడం మాత్రం లేడు కాబట్టి ఇది సంపూర్ణ వాక్యం అయినప్పటికీ కూడా కర్త కర్మ కర్మ అనేది లేదు ఇందులో కర్మ లోపించింది ఈ విధంగా కర్త కర్మ క్రియ ఉపయోగించి వాక్యాలను తయారు చేస్తున్నాం ఈ వాక్యంలో వాక్యం రాసినప్పుడు మనం అందులో కర్త కర్మ క్రియ అని గుర్తించడం ఈ విధంగా పని చేసేవాడు కర్త పని యొక్క మంత్రం అనుభవించేవాడు కర్మ పనిని చేయడాన్ని క్రియగా చెబుతారు కొన్ని వాక్యాలు కర్త ఉండి ఉంటాయి కొన్ని వాక్యాలు కర్త లేకుండా ఉంటాయి కొన్ని క్రియారహితంగా కూడా ఉంటాయండి క్రియ కూడా లేకుండా ఉంటాయి ఈ విధమైనటువంటి వాక్యాల్ని మీరు అధ్యయనం చేస్తారని కొన్ని ఉదాహరణలు కర్త కర్మ క్రియ ఉపయోగించి వాక్యాలు రాస్తారని చెప్పి కొన్ని ఉదాహరణలు రాస్తారని తెలియజేస్తూ తర్వాత క్లాసులో మనం కలుసుకుందాం ధన్యవాదాలు